ఒక సినిమాకి స్టోరీ హీరో అయితే ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. అలాంటి ఎవర్గ్రీన్ హిట్ సినిమా స్వర్ణకమలం. 1988లో రిలీజ్ అయిన ఈ సినిమాకి డైరెక్టర్ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టరే, అలాగే ప్రతి క్యారెక్టర్ మనకి ఎక్కడో చోట రిలేట్ అవుతూనే ఉంటుంది. అంత రియలిస్టిక్గా ఉంటాయి ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్. ఈ సినిమాలో హీరో వెంకటేష్ బిల్ బోర్డ్ ఆర్టిస్ట్గా మనకు కనిపిస్తారు. అలానే కళ పట్ల ఆయనకున్న అభిమానం ఈ సినిమా మొత్తాన్ని నడిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ భానుప్రియ, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఉన్న కళలే ఈ అమ్మాయికి కనిపిస్తుంది. ఆవిడికి ఎలాగోలాగా ఒక చిన్న జాబ్ చేసుకొని తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలి అన్న ఒక కళ ఉంటుంది. డాన్స్ నేర్చుకున్నా కానీ డాన్స్ మీద ఎటువంటి ఉపయోగం లేదు. డాన్స్ నేర్చుకున్నా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినా ఆవిడికి ఎలాంటి ఉపయోగం లేదు అన్న ఒక భ్రమతో ఆవిడ ఉంటారు. అది ఆ క్యారెక్టరైజేషన్. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా చక్కగా చూపించారు కె విశ్వనాథ్ గారు. ఈ సినిమాకి ఎన్నో అవార్డులు రివార్డులు కూడా వచ్చినాయి. ఈ సినిమాకి ఒక ఇంపార్టెంట్స్ ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డాన్స్ అలానే ఆర్ట్ పట్ల ఎంతోమందికి ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేశారు. ఎలా అంటే, ఎంతోమంది వాళ్ళ పిల్లల్ని డాన్స్ నేర్చుకోమని లేకపోతే ఏదో ఒక ఆర్ట్, ఇండియన్ ఆర్ట్ నేర్చుకోమని ఎంకరేజ్ చేసేవాళ్ళట. అలాగా ఈ సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక మంచి భరతనాట్యం డాన్సర్ అయిన వాళ్ళల్లో హీరోయిన్ లయా అని కూడా చెప్పుకోవచ్చు. ఆవిడ మంచి ఆర్టిస్ట్గా సక్సెస్ అయిన తర్వాత ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పటం కూడా జరిగింది. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా వైజాగ్లో జరిగింది. ఈ సినిమాకి షూటింగ్ చేసేటప్పుడు అది సెట్ కాదండి, అది కంప్లీట్గా కూడా ఒక లొకేషన్, అది ఒరిజినల్ లొకేషన్లోనే షూట్ చేశారు. వెంకటేష్ ఉన్న పెంట్ హౌస్ కానీ, అలాగే భానుప్రియ ఉన్న పెంకుటిల్లు కానీ, ఇంటి మధ్యలో ఉన్న బావి కానీ, ఇవన్నీ మనకి 1980s 1990s ఉన్న కన్స్ట్రక్షన్, అలానే వాళ్ళకున్న సింప్లిసిటీ లైఫ్ స్టైల్ను కూడా మనకు గుర్తు తెస్తాయి. ఈ సినిమా సాంగ్స్ విషయానికి వస్తే, శివపూజకి సాంగ్ షూటింగ్ శాంతి స్థూప భువనేశ్వర్ ఒడిశాలో తీశారు. అలాగే గల్లు గల్లు అన్న సాంగ్ షూటింగ్ పుష్పావతి రివర్లో షూట్ చేశారు. మ్యూజిక్ ఇళయరాజా గారు, లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈ సినిమాలో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఆవిడే షారన్ లోవెన్. ఈవిడ ఒక ఫారినర్, ఇండియాలో స్కాలర్షిప్ మీద వచ్చి డాన్స్ నేర్చుకుంటూ చాలా ఏళ్ల బట్టి మన ఇండియాలోనే ఉన్నారు. ఆవిడ్ని ఈ సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్కి అప్రోచ్ చేయడం జరిగింది కె విశ్వనాథ్ గారు. ఆవిడ ఆల్రెడీ మణిపూరి, ఒడిస్సీ, అలాగనే చావ్ డాన్స్ని పర్ఫామ్ కూడా ఎన్నో చోట్ల చేశారు. ఆవిడ్ని ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్గా తీసుకోవడం జరిగింది. ఈవిడే అసలు ఈ సినిమాకి మెయిన్ ట్విస్ట్ కూడా తీసుకొస్తారు. వెంకటేష్కి కె విశ్వనాథ్ గారు స్టోరీ వినిపించినప్పుడు వెంకటేష్ చాలా భయపడ్డారట. ఎందుకంటే అప్పుడే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నారు వెంకటేష్ గారు. 2-3 సినిమాలు మాత్రమే యాక్ట్ చేసిన వెంకటేష్ గారికి ఇలాంటి మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేయగలనా అని ఆయనకే డౌట్ వచ్చిందంట. కానీ ఈ సినిమా తప్పకుండా చేయాలని వాళ్ళ నాన్నగారు డి రామానాయుడు గారు, ద గ్రేట్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు గారు చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, కె విశ్వనాథ్ గారు ఒక పెద్ద స్కూల్ ఆఫ్ యాక్టింగ్, ఆయన దగ్గర ఎవరు యాక్ట్ చేసినా వాళ్ళు పాలిష్ అయి మంచి యాక్టర్స్గా బయటకు వస్తారని చెప్పడం జరిగిందంట. ఈ విషయాన్ని ఆయన విని వెంటనే ఈ సినిమాని సైన్ చేశారు. సో అలాగా వెంకటేష్ ఈ సినిమా సైన్ చేయటం జరిగింది. ఇక ఈ సినిమాలో హైలైట్ క్లైమాక్స్, వెంకటేష్ గారు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఏంటంటే, ఈ సినిమాలో ఆయనకి ఇష్టమైన సెగ్మెంట్ క్లైమాక్స్ అని. ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే, సినిమా మొత్తం మీద ఎక్కడ కూడా వెంకటేష్ ఆయన
భానుప్రియని ప్రేమిస్తున్నారు అని చెప్పనే చెప్పరు. కానీ క్లైమాక్స్లో ఆవిడికి ఒక లెటర్ అందేటట్టు చేస్తారు, అదే లవ్ లెటర్. ఆ లెటర్లో ఆయన ప్రేమని చెప్తారు, ఆయన భానుప్రియని ఎంత ప్రేమిస్తున్నారు అన్నది బ్యూటిఫుల్ తెలుగులో రాస్తారు. మీరు ఎప్పుడన్నా టైం ఉంటే ఈ క్లైమాక్స్ సీన్ మాత్రం తప్పకుండా చూడండి, ఎంత ఇమోషనల్గా ఉంటుంది. ఇలాంటి సీన్స్ మళ్ళీ మళ్ళీ ఏ సినిమాలో కూడా మనం చూడలేదు, అంత బ్యూటిఫుల్ పిక్చరైజేషన్. ఆ ఒక్కొక్క వర్డ్స్, ఒక్కొక్క సెంటెన్స్ చదివేటప్పుడు భానుప్రియ పడే తపన అదేంటంటే, ఒకటి ఆవిడ వేరే కంట్రీ, ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ ఇండియాలోనే ఆగిపోయి మళ్ళీ వెంకటేష్ దగ్గరికి వెళ్ళిపోయి ఆమె కూడా వెంకటేష్ని ప్రేమిస్తుంది అన్న విషయాన్ని చెప్పాలా, అలానే ఇండియాలోనే ఉండిపోయి ఆ డాన్స్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలా ఉంటుండగా ఆవిడ చేసే ఎక్స్ప్రెషన్, ఆవిడ మాట్లాడే విధానం, ఆ ఫ్లైట్ టైం అవుతుంటే ఆమె పడే టెన్షన్, అలా అందరిని దాటుకొని వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి పరిగెత్తుకుంటూ ఆవిడ వెళ్ళిపోవటం అక్కడి నుంచి, ఇవన్నీ బ్యూటిఫుల్గా పిక్చరైజేషన్ చేశారు కె విశ్వనాథ్ గారు. ఆ క్లైమాక్స్ మనం ఆలోచిస్తుంటేనే ఎంత బాగుంటుంది అన్నది మనకి తెలుస్తుంది. ఇది ఈ క్లైమాక్స్. సో ఈ సినిమాలో పాటలు మాత్రమే కాదు, ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో మీరు చూస్తే ఈ సినిమాలో ఫైట్ సీన్స్ అనేవి లేవు, అలానే డ్యూయెట్ సాంగ్స్ ఒక్కటి కూడా లేదు. ఇక ఈ సినిమా కామెడీ విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ కామెడీ ట్రాక్ శ్రీలక్ష్మి గారు అలానే సాక్షి రంగారావు గారి మధ్యలో జరుగుతుంది. పిల్లలు లేని దంపతులుగా వాళ్ళు చేసే పూజలు మనకి ఎంతో కామెడీ హ్యూమర్ని తీసుకొస్తుంది. అలానే ఇందులో ఒక సీన్ జరిగేటప్పుడు దాని వెనక జరిగిన ఒక చిన్న సినాప్సిస్ నేను మీకు వినిపిస్తాను. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఒక సీన్లో ఆవిడ భయంకరమైన, అంటే శ్రీలక్ష్మి గారు ఒక భక్తురాలుగా కనిపిస్తారు. ఆవిడ రోజు పూజలు సాంబ్రాణీలు అలా చేసేస్తూ ఉంటారు. అయితే ఆవిడ అన్ని పటాలకి సాంబ్రాణి మసి అంటించేస్తారు. ఈ సీను అప్పటికప్పుడు కె విశ్వనాథ్ గారికి ఫ్లాష్ అయిందంట. వెంటనే ఆయన ఆర్ట్ డైరెక్టర్కి చెప్పారు ఏంటంటే, మనం ఇది ఎవరో ఇంట్లో షూటింగ్ చేస్తున్నాం, అందుకని వాళ్ళ పర్మిషన్ తీసుకొని రండి, తీసుకొచ్చినాక ఈ సినిమా షూటింగ్ చేద్దాం అని చెప్పారు. దట్ ఈస్ ద సింప్లిసిటీ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ గ్రేట్ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు. ఆయన ఆ పర్మిషన్ తీసుకున్నాకనే ఆ సినిమా షూటింగ్లో ఆ స్ప్రే పెయింట్ అక్కడ సాంబ్రాణి పొగలాగా వేసేసి అప్పటికప్పుడు అన్ని పటాలు చూస్తే ఒకటే సైజ్ పటాలని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అది ఆ సినిమాలో ఆ కామెడీ సీన్ వెనక జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. సో ఇవాల్టి పాడ్కాస్ట్లో నేను ఎవర్గ్రీన్ హిట్ మూవీ స్వర్ణ కమలం గురించి కొన్ని విషయాలు, బిహైండ్ ద సీన్స్ విషయాలు చెప్పడం జరిగింది. మళ్ళీ మరో పాడ్కాస్ట్లో మీతో మాట్లాడతాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.